హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జున్నుపాలని పల్లెటూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక్కసారి ప్రాసెస్ చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా ఒక స్టీల్ బౌల్ని తీసుకోవాలి. మనం పాలు కాచుకుంటాం కదా రెగ్యులర్గా, ఆ బౌల్ని తీసుకొని ఇందులోకి జున్నుపాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ థర్డ్ డే జున్నుపాలను తీసుకుంటున్నాను. ఫస్ట్ డేవి అయితే ఇలా వేడి చేస్తే అస్సలు తినాలనిపించదు, థర్డ్ డే సెకండ్ డే అయితే ఇలా బాగుంటుంది. రెండు కప్పులన్నర దాకా జున్నుపాలను యాడ్ చేసుకోవాలి. థర్డ్ డే జున్నుపాలు కాబట్టి మామూలు పాలు యాడ్ చేయడం లేదు. ఒకవేళ ఫస్ట్ డేవి వేడి చేసుకోవాలి ఇలా అనుకుంటే ఒక 1 గ్లాస్ జున్నుపాలకి 1 గ్లాస్ మామూలు పాలను యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత షుగర్ యాడ్ చేసుకొని షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా షుగర్ కరిగితేనే మనకి జున్ను అనేది టేస్టీగా వస్తుంది. ఒకవేళ షుగర్ కరగలేదు అంటే కింద మాడుతుంది, అసలు మాడు స్మెల్ వచ్చి జున్ను అసలు తినాలనిపించదు. ఇలా షుగర్ కరిగిన తర్వాత స్టవ్ పైకి పెట్టుకొని కదల్చకుండా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారు అంటే జున్ను అనేది చూశారు కదా రవ్వరవ్వలుగా సూపర్గా వస్తుంది. ఫస్ట్ డే జున్నుపాలు అయితే మాత్రం కేక్లా చేసుకోవడం బెటరు. ఇలా చేస్తే మనకి రబ్బర్ రబ్బర్లా ఉంటుంది, అస్సలు తినాలనిపించదు. మనకి షుగర్ని పాలల్లో వేసి వేడి చేస్తేనే జున్ను అనేది టేస్ట్ బాగుంటుంది. జున్ను రెడీ అయ్యాక షుగర్ వేసినా సరే అస్సలు టేస్ట్ బాగుండదు. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, పల్లెటూరు స్టైల్లో జున్ను రెడీ అయిపోయిన స్టేజ్లో జున్నుని ఇలాగే ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. జున్నుపాలు కదా హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి ఖచ్చితంగా తినిపించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.